డెవలప్మెంట్ ఎలా ఉందండి చాలా బాగుందమ్మా మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ప్రతి ఇంటింటికి గడప గడపకు ఏదో ఒక సంక్షేమ పథకాన్ని మాత్రం అందజేసిన సో మునుగోడు ప్రజలు అంతా ఏమనుకుంటున్నారు ఏంటి అండ్ మీరు ఒక పబ్లిక్ కాబట్టి మీ ఉద్దేశం ఏంటి అసలు మునుగోడు ప్రజలు కేసీఆర్కు కు బ్రహ్మరథం పట్టే ఆలోచన ఉంది గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండేవారు ఈ రోజున మా గ్రామం అంతా కూడా ఏకదాటిపై కమ్యూనిస్టులము మేము టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం సో బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుందని విన్నాము మరి అదెంత వరకు వచ్చింది లేదమ్మా బీజేపీకి అయితే మా గ్రామంలో చూడలేదు ఎందుకంటే ఆయన గత మూడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద ఆలోచన పెట్టలే మళ్ళీ రిజైన్ చేసి రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారింది పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్ల వరకు ఆయన కాంట్రాక్ట్ తీసుకొని ఆయన బీజేపీకి అమ్ముడు పోయిండు అనేది పబ్లిక్ తెలిసిన వార్తమ్మ గారు చెప్పండి ఉప ఎన్నికలు వచ్చేసాయి మునుగోడులో మునుగోడు ప్రజలు ఈ ప్రచారం కోసం చూస్తున్నారు ఎలాంటి ప్రచారం జరుగుతుంది ప్రజల వద్దకి ప్రతినిధులు ఎలా వస్తున్నారు సో ఎవరు గెలుస్తారు ఎలా ఉంది అసలు ఈరోజు చూసుకున్నట్టయితే మేడం ఇక్కడ మునుగోడులో చూసినట్టయితే ఇది మీరు అన్నట్టు సెమీఫైనల్గా భావిస్తూ ఇలా టిఆర్ఎస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి వారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తూచ తప్పకుండా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటింటికి ఈ టిఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఆమోదిస్తూ వారికి పట్టం కట్టాలని వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు వారి స్వార్థం కోసం ఇవాళ ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం ఆయన కన్నతల్లి లాంటి ఆ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇయాల బీజేపీకి వెళ్ళి మళ్ళీ మళ్ళా ఒక రాజకీయ భిక్షవాడిలా వస్తూ ఉన్నాడు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు ఇవాళ ఆయన ధనంతో డబ్బుతోటి కొనాలని చూస్తే ఈ యొక్క మునుగోడు ప్రజలు నమ్మరు ఆయనకు ఓటయ్యారు ఖచ్చితంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా భారీ తోటి గెలిచి ఇవాళ ఒక దేశానికి ఒక సందేశాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవ్వబోతున్నా అని డబ్బులు ఒక పింఛన్ వస్తుంది ఇక నిన్నమన్న పానం బాగలేక లక్ష రూపాయలు అయినాయి కానీ ఓడిస్తాడు మాకు సో పింఛను ఎక్కడి నుంచి వస్తుంది నీకు కేసీఆర్ ఇస్తుండు కేసీఆర్ గారు ఇస్తున్నారా సరే మరి ఎలక్షన్స్ ఏమనుకుంటాను ఏం కదా ఎలక్షన్ల నుంచి ఇక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి శల్క పైసలు వేస్తుండే మళ్ళీ పింఛన్ ఇస్తుండే ఇంకా ఆయనకే కార్కే ఇస్తుండే పిరి పిరి బియ్యం ఇస్తుండే ఇక ఇప్పుడు ఆయన కార్కే వేదామని మేము కార్కే వేస్తున్నారు మళ్ళైతే ఓటు కార్కే సో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారు కార్కే వేసే అంతేనా నువ్వమ్మా ఏం చేస్తున్నావు ఎట్లా డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఏం కదా చెయ్య ఏం చెయ్య చేత కాదు ఏం పింఛన్ వస్తుంది వస్తుంది నాకు కేసీఆర్ ఇస్తుండు కారు బియ్యం ఇస్తుండు ఆ ఇక మేము గాదే బతుకుమీ సో దాంతో జీవనం వెళ్లదీస్తున్నారు నాకు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేమిద్దరమే

సో యాదయ్య గారు చెప్పండి ఉప ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్స్ జరుగుతున్నాయి బై ఎలక్షన్స్ సో ఎలా ఉంది ఎవరి కోటేయాలనుకుంటున్నారు మేడం కేసీఆర్ గారు మాత్రం మరి మాకైతే మంచిగా ఏది ఉన్నా కూడా రైతుకు రైతు బీమా ఇస్తుండు రైతుకి ఇన్సూరెన్స్ ఇచ్చిండు మరి మాకు ప్రతి ఒక్క కేసీఆర్ కిట్ ఇచ్చిండు మాకు తెలంగాణ వచ్చిన కాంచి రైతు బంధు కూడా మంచిగా మేలు జరగడం జరుగుతుంది మా మేమందరం కూడా కేసీఆర్కి ఓటు వేసి అధిక మెజారిటీతోటి గెలిపి గెలిపిస్తాం మా మునుగోడు నియోజకవర్గంలో మాది పుట్టపాక గ్రామం నేను రైతుని కేసీఆర్ గెలిచినాకనే మేము కడుపు నిండా తింటున్నాం పథకాలు అందుతున్నాయి కదా మరి అన్నీ అందుతున్నాయి మేడం ప్రతి ఒక్క రూపాయి లేకుండా రైతు రైతు సంవత్సరానికి ఎకరానికి పదివేలు వేయడం జరుగుతుంది మాకు ఆడపిల్ల పెండిలు చేస్తుంటే కళ్ళ లక్ష్మి ఒక లక్ష పదహారు అందడం జరుగుతుంది రైతు చచ్చిపోతే ఐదు లక్షల బీమా అంతుంది ఒక ఆడబిల్ల డెలివర్ అయితే మాకు పదిహేను వేల మగపిల్లగాడు పుడితే ఆడబిల్ల పుడితే మాకు అది కూడా ఇవ్వడం జరుగుతుంది సబ్బులతో సు సుధాగా ఇవ్వడం జరుగుతుంది మేడం వాస్తవంగా తెలంగాణ వచ్చినాకనే రైతాంగం బాగుపడ్డది జనాలు కూడా మంచి మాకు రూపాయి కిలో బియ్యం కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఉచిత బియ్యం కూడా ఇస్తున్నారు కరోనా కాంచి మేము మంచిగా తింటున్నాం మేడం

డాడీ సో సో మొత్తానికి మీరు చెప్పండి సార్ ఎవరు గెలుస్తారు ఈ ఉప ఎన్నికల్లో ఎవరెవరికి పోటీ గట్టిగా ఉంది ఇక టీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే గడిచిన ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన స్వార్థం కోసం ఇలా ఒక రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ కోసము మన మునుగోడు ప్రజలందరినీ కూడా దూరం పెట్టి ఆయన స్వలాభం కోసము ఇలా పార్టీ మారింది కాబట్టి ఆయనకు ఎవరు కూడా ఇక ఓటేద్దామని సిద్ధంగా లేదు ముఖ్యంగా ఈ పుట్టపాక గ్రామంలో కమ్యూనిస్టుల కంచుకోవడం ఇది కమ్యూనిస్టులు అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తాయి అందరూ కూడా ఏకాభిప్రాయంలో రేపు జరగబోయే ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చ వస్తుంది ఖచ్చితంగా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి భారినెడతో గెలుస్తారు సో మీరు చెప్పండి అసలు సెమీఫైనల్స్గా భావిస్తున్నారు మొత్తం సో ఎవరు గెలుస్తారు ఏంటి మీ ఉద్దేశంలో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మునుగోడులో భారీ మెజారిటీతోని టీఆర్ఎస్ అభ్యర్థి కుచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు కేసీఆర్ గారు ప్రజలకు చేస్తున్న సేవ అందరూ చూస్తున్నారు ఇక్కడ మొన్ననే ఎలక్షన్ జరిగి ఆయన ఇచ్చి ఆయన స్వలాభం కోసము రాజీనామా చేసి బీజేపీలో పోయి తన సొంత లాభం కోసం పోయింది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తుండ్రు ఇక్కడ కేసీఆర్ ఫలితాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందినాయి ముఖ్యంగా ఫ్లోరైడ్ తోటి ఎన్నో సంవత్సరాలుగా ఏండ్ల తరబడి బాధపడ్డారు ఇక్కడ దాన్ని కేసీఆర్ గారు గెలిచినాకనే తెలంగాణ వచ్చినాకనే ఫ్లోరైడ్ బాధిత రహితంగా నల్గొండ జిల్లాని చేసిండు కాబట్టి ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించి కేసీఆర్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మేము ఇక్కడ మునుగోడు ప్రజలందరం కోరుకుంటున్నాం ఏం ఎట్లున్నావు ఎట్లు మీ చిన్నప్పుడు ఎట్లుండేది తాగేకి నీళ్లు అవన్నీ ఉండేనా అసలు ఎక్కడ పోయి తెచ్చుకోవాల్సిందే కదా ముందు బోరింగ్ బోరింగ్ షేదా ఇప్పుడు ఎట్లుంది మరి నల్లాలు వచ్చేసాయి ఎట్లుంది ఇప్పుడు మంచిగానే ఉందా సో అప్పుడు మీ చిన్నప్పుడు బాగుండిందా ఇప్పుడు బాగుందా ఇక్కడ చిన్నప్పుడు అంటే ఏముండే కూడా గట్టిలేదు అయా జరీ నేను చాఫంటా దాచుకొని మాట్లాడ ఓ పూట తిన్నట్టు ఒక పూట పడినట్టు చేసినాం సో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లుంది ఎట్లుందంటే అంటే ఇక ఉన్న తీరుకుండి ఇంకా పెద్దగా అయ్యేది చిన్నగా అయ్యేది అయితే నీళ్లు నల్లాలో నీళ్లు వస్తున్నాయి ఆ మరి పింఛన్ ఎట్లా ఏం చేస్తాను పింఛన్ నీకు వృద్ధాప్య పింఛను వస్తుంది వస్తున్నా సో దాంతోనే నీ జీవనాధారం అంట అదే తీసుకొని అదే దాంతోనే బతుకుతున్నా అంతేనా నాకు నెల నెల పెడుతు ఇల్లు జాగ్రత్త లేదు ఒక కర్రయ్య లేదు ఇద్దరికే సరిపోయింది నెల నెల పెడతాం అమ్మ అన్నారు ఇంత కళ్ళు కళ్ళతా ఇంత ఆకుంట అమ్మా అది కూడా ఎందుకు పింఛన్ వస్తుంది కాబట్టి ఆ డబ్బులు నీకు పెడతానారు అంతేనా బియ్యం అయ్యింది బియ్యం ఎవరు ఇస్తున్నారు కేసీఆర్ సార్ ఇస్తున్నారు సో అట్లా సరిపోతుంది జీవనం అయితే సాగుతుంది నిన్న ఓటు అయ్యే అన్నా బొత్తే తప్ప అంతేనా సో బువ్వ ఎవరు పెడుతున్నారు కేసీఆర్ గారికి సో ఓటు కేసీఆర్ గారికినా మరి